హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ లేటెస్ట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదవ ప పదవ తరగతి రిజల్ట్స్ రెండు వేల ఇరవైకి సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ని ఇచ్చింది రెండు వేల ఇరవైలో ఏ విద్యార్థులైతే కరోనా కారణంగా ఆల్ పాస్ విధానంలో అందరినీ ప్రమోట్ చేసిందో వాళ్ళందరికీ కూడా అప్పుడు ఎలాంటి గ్రేడ్స్ అండ్ మార్క్స్ ఇవ్వకుండా ఆల్ పాస్ విధానంలో వాళ్ళకి మెమోస్ అనేవి జారీ చేయడం జరిగింది దీంతో విద్యార్థులు ఉద్యోగం అలాగే ఫర్దర్ స్టడీస్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని అర్థం చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యార్థులు కూడా అంటే రెండు వేల ట్వంటీ ట్వంటీ విద్యార్థులు కూడా గ్రేడ్స్ ఇవ్వాలి అని ఫైనల్గా డిసైడ్ అయింది దీనికోసం ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేసింది ఈ హైక్ హైపర్ కమిటీ నివేదికను ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం విద్యార్థులందరికీ కూడా ఆ సంవత్సరంలో జరిగినటువంటి మొదటి మూడు ఫార్మేటివ్స్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ ఫార్మేటివ్లో వచ్చినటువంటి ఫార్మేటివ్ వన్ ఫార్మేటివ్ టూ ఫార్మేటివ్ త్రీ ఈ మూడు ఫార్మేటివ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ఈ ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి గ్రేడ్స్ ఇవ్వబోతుంది గ్రేడ్స్ ఇవ్వబోతుంది అయితే ఈ ఫార్మేటివ్ వన్ టూ త్రీ ఈ ఫార్మేటివ్లో ఏ ఒక్క విద్యార్థి అయినా ఆబ్సెంట్ అయి ఉంటే ఆ విద్యార్థికి మినిమం మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అండ్ దట్టు మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఒక్క విద్యార్థిని లేక విద్యార్థిని కూడా ఫెయిల్ చేసినట్లు చూపించరు అంటే రెండు వేల ఇరవై బ్యాచ్ కానీ రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ కానీ ఎగ్జామినేషన్ ఫీజు పే చేసిన ప్రతి విద్యార్థిని కూడా పాస్ అయినట్లుగా లెక్క చేయడం పాస్ అయినట్లుగా కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై బ్యాచ్ ఎవరైతే అప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు పే చేశారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పాస్ మెమోస్ అనేవి జారీ చేయడం జరిగింది ఆ పాస్ మెమోస్ అనేవి ప్రస్తుతానికి వ్యాలిడ్గా ఉన్నాయి దీంతో పాటుగా వీరికి కొత్త పాస్ మెమోస్ అనేవి జారీ చేస్తున్నారు ఈ పాస్ మెమోస్లో వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్కి కూడా గ్రేడ్ ఉంటుంది అలాగే జీపీఏ అంటే టోటల్ గ్రేడ్ కూడా ఉంటుంది అంటే మూడు గ్రూప్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ అలాగే మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళకు వచ్చినటువంటి గ్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సెవెన్ టెన్ ఈ మ్యాక్సిమమ్ గ్రేడ్ వచ్చేసి టెన్ టెన్ గ్రేడ్ వచ్చినట్లయితే ఏ అలాగే అంటే ఏ వన్ టెన్ గ్రేడ్ వచ్చినట్లయితే ఏ వన్ సో అలా కాకుండా నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినట్లయితే ఏ టూ గ్రేడ్ ఇలా ఏ ఏ వన్ ఏ టూ వన్ బి టూ సి వన్ సి టూ డి వన్ డి టూ ఈ గ్రేడ్లు ఇవ్వబోతుంది అయితే ఇక్కడ డి టూ గ్రేడ్ అనేది ఏంటంటే ఎవరికైతే థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి డి టూ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది డి టూ గ్రేడ్ అనేది మినిమం గ్రేడ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ దాగి ఉంది ఈ విధంగా గ్రేడ్స్ అనేది ఇస్తుంది అలాగే జీపీ అంటే టోటల్ గ్రేడ్స్ కూడా మీకు ఇవ్వబోతుంది ఓవరాల్గా మీరు టెన్త్ క్లాస్లో సాధించినటువంటి గ్రేడింగ్ ఏంటి టెన్త్ క్లాస్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు టెన్ వచ్చినట్లయితే ఫైనలీగా మీకు ఎంత వస్తుంది టెన్ గ్రే జీపీఏ వస్తుంది ఈ విధంగా మీకు ఫ్రెష్గా మెమోస్ అనేవి జారీ చేయబడుతున్నాయి ఈ మెమోస్ మెమోస్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ప్రస్తుతానికి ఏమవుతుంది ఈ రెండు వేల ఇరవై సంబంధించినటువంటి మెమోలు తయారవుతున్నాయి అంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్కి గ్రేడ్లు ఇవ్వటం అలాగే టోటల్ గ్రేడ్స్ ఇవ్వటం అనేటటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి నడుస్తుంది మీకు మెమోస్ జారీ చేయడానికి కొంత టైం అనేది పడుతుంది అది మోర్ దెన్ వన్ వీక్గా మనం ఐడియా మనం ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు కనీసం ఒక వారం రోజులైన టైం అనేది పడుతుంది దీనికన్నా ముందు రెండు వేల ఇరవై ఒకటి బ్యాచ్ యొక్క రిజల్ట్స్ని డిక్లేర్ చేయవలసి ఉంది రిజల్ట్స్ని రిలీజ్ చేయవలసి ఉంది వీరి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాతే మీ యొక్క కొత్త రిజల్ట్స్ అనేవి మీకు రిలీజ్ చేయబడతాయి ఈ దీంతో పాటుగా ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి పాస్ మెమోని మీరు కంటిన్యూగా వాడుకోవచ్చు ఇది దీంతో పాటు ఈ ఈ పాస్ మెమో ఏదైతే మీకు ఇవ్వడం ఇవ్వబడం ఇవ్వటం జరిగిందో అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది దీంతో పాటుగా కొత్త మెమో కూడా మీకు జారీ చేస్తారు మీ అవసరానికి అనుగుణంగా ఏ మెమో అయినా మీరు వాడుకోవచ్చు ఇది మీకు మాత్రమే ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ లాంటిది అనమాట సో ఏ బ్యాచ్కి కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మీకు రెండు మెమోస్ వస్తాయి మీ అవసరానికి అనుగుణంగా మీరు ఏ మెమో అయినా వాడుకోవచ్చు ఇది విద్య స్వయంగా విద్యాశాఖ మంత్రి చెప్పినటువంటి విషయం సో ఇది రెండు వేల ఇరవై టెన్త్ క్లాస్ బ్యాచ్ యొక్క రిజల్ట్స్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ